గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు టిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్, ఏమి రుచి! మనం ఆఫ్రికాలో పర్యటిస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతోంది. 12:30 అంటే మరి మెల్లిగా లంచ్ టైం ఇంకో గంట సేపట్లో మెల్లిగా ఆకలి కరకరకరకరలాడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇథియోపియా చేరుకున్నాము. ఇథియోపియా క్యాపిటల్ సిటీ అడిస్ అబాబాలో ఉన్నాం. అడిస్ అబాబాలో నాకు మా ఫ్రెండ్స్ కొంతమందిని పరిచయం చేసుకుని వాళ్ళు నాకు స్నేహితులయ్యారనమాట. వాళ్ళు అన్నారు, లంచ్ పూట మా ఆఫ్రికన్ ఫిష్ రోస్ట్ తింటే భలే ఉంటుందండి అని అన్నారు. అవునా, నిజంగా అన్నా? అవునండి సార్, మీకేం తెలుసు, ఇక్కడ పామ్ ఫ్రై ఫిష్ తో ఒక ఫిష్ రోస్ట్ చేసుకుంటాం సార్. అది రోస్ట్ చేసుకుంటే దాన్ని కర్రీ చేసుకుంటాను సార్. అది తింటే ఉంటుంది సార్, అసలు మామూలు ఉండదు సార్ అంటే, అవునా బాబు, ఏం ఒకసారి రెసిపీ చెప్పండి అంటే, ఇలా సీక్రెట్ గా నా చెవిలో చెప్పి వెళ్ళిపోయారనమాట. సో అదే రెసిపీ ఇప్పుడు మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు అందరికీ అందించే ప్రయత్నంలో ఉన్నాను. సో ఇప్పుడు మనం ఇథియోపియా నుంచి తీసుకొచ్చిన మెట్బెస్ ఆసా, భలే ఉంది కదా పేరు, ఆశ కలిగిస్తోంది కదా తిందామని. సో మెట్బెస్ ఆసా అన్న పామ్ ఫ్రై ఫిష్ ఫ్రై ఆర్ ఫిష్ రోస్ట్ ఆర్ ఫిష్ కర్రీ, యాక్చువల్లీ దీంట్లో అన్ని మూడు కుకింగ్ ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. సో అది తయారు చేసుకున్నా తిందాము. నేను ఇందాక కొద్దిగా టేస్ట్ చేశాను ఈ రెసిపీ తయారు చేసే కంటే ముందు, చాలా సూపర్ గా తయారైంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఇథియోపియన్ డిష్ తయారు చేసుకుందాం. ఓకే, సో మెట్బెస్ ఆసాకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మెట్బెస్ ఆసాకి కావాలి 2 పామ్ ఫ్రై, అలాగే 2 టొమాటోస్, 1 ఆనియన్, హాలపీనోస్, సినమన్ పౌడర్, ఆరిగెనో, పెప్పర్, సాల్ట్ అదైతే చెప్పనవసరం లేదు, క్యాప్సికో సాస్, రెడ్ చిల్లీ క్యాప్సికో సాస్, అలాగే కర్డ్, కర్రీ పౌడర్ అండ్ కొద్దిగంత కొరియాండర్. ఏమండి ఉన్నాయా ఇవన్నీ మీ దగ్గర? క్యాప్సికో సాస్ అవన్నీ ఉన్నాయి కదా, హాలపీనోస్. ఓకే సూపర్, మీరందరూ మా షో చూసి బాగా ప్రిపేర్ అయిపోతున్నట్టున్నారు కదా. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఈ మెట్బెస్ ఆసాకి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఒక ప్యాన్ తీసుకొని, ఆ తెలుసులే వాళ్ళ ప్యాన్ తీసుకొని దాని కింద స్టవ్ వెలిగించాలని మాకు తెలుసు అనుకుంటున్నారు కదా, కాదు కదా, చెప్పేది వినండి. ప్యాన్ తీసుకొని దాంట్లో ఆల్మోస్ట్ అబౌట్ 20 కాదు, ఒక 30-40 ఎంఎల్ నూనె పోసి, ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం దాంట్లోకి ఇక్కడ గ్యాస్ చేసి పెట్టుకున్న మన పామ్ ఫ్రై ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రోస్ట్ చేసుకుంటాం. రోస్ట్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్తో మనం ఒక చిన్న కర్రీ లాంటిది ఐటమ్ తయారు చేసుకొని, ఏమండి, అప్పుడు రోస్ట్ అయిన ఈ ఫిషెస్ని దాంట్లోకి యాడ్ చేసి తింటే ఇథియోపియన్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఓ బై ద వే, మీకు ఇథియోపియా గురించి చెప్పడం మర్చిపోయాను కదా, ఇథియోపియా అనేది ఆల్మోస్ట్ ఆఫ్రికాకు ఉన్న ఏమంటారు హార్న్, ఇట్స్ కాల్డ్ ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనమాట. కరెక్ట్గా కార్నర్లో ఉంటుంది, పక్కనేమో సుడాన్, ఇటువైపు జిబూటీ, ఇటువైపు యెమెన్, ఇవన్నీ ఉంటాయి. ఓసారి యెమెన్ అటువైపు పైన ఉంది. చాలా బ్యూటిఫుల్ దేశము. మానవ జీవి ఎక్కడి నుంచి పుట్టాడు అన్న ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్ చేసుకుంటూ చరిత్ర చూపెట్టిన సాక్ష్యాధారాల ప్రకారము ఇథియోపియాలోనే మనిషి ఫస్ట్గా పుట్టాడు. అక్కడే మెల్లిగా హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది అన్న ఎవిడెన్సెస్ ఇథియోపియాలో దొరికాయి అన్నమాట. ఇక్కడ కొంచెం బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి, కొన్ని చర్చ్లు కట్టారండి పాతకాలంలో, 13th century AD లో కంప్లీట్గా బండతో తయారు చేసిన, అంటే రాక్ కట్ చర్చెస్ అంటారు. వెరీ 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 బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. వీళ్ళ ఫుడ్ కానీ, వీళ్ళ మ్యూజిక్ కానీ, వీళ్ళ కల్చర్ కానీ మామూలుగా ఉండదు, సూపర్. వీళ్ళు ఫ్రెండ్లీ, చాలా వెరీ వెరీ ఫ్రెండ్లీ పీపుల్, చాలా పీస్ఫుల్ దేశము. చుట్టుపక్కల ఎన్ని గొడవలు జరుగుతున్నా కూడా ఇథియోపియా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆఫ్రికా ట్రావెల్ చేస్తే తప్పకుండా ఇథియోపియాకి వెళ్లాల్సిందే. బై ద వే, ఆఫ్రికాలో నైజీరియా అన్న దేశం మీకు తెలిసిందే కదా, నైజీరియా తర్వాత ఇథియోపియాలో సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఉంది. ఇక్కడ ఎన్నో రకాల తెగాలున్నాయి, ఎన్నో రకాల భాషలు మాట్లాడతారు, ఎన్నో రకాల మనుషులు ఉంటారు. అసలు వింటూ ఉంటే అన్ని భాషలు ఒకటేలా కనిపిస్తాయి, కానీ మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారనమాట, లేదండి ఇది స్వాహిలీ భాష, ఇది ఈ భాష, ఇది ఆ భాష, ఇది బంటు భాష, అది ఇది అని. ఊరి నాయన, అసలు ఇంతమంది కలిసి ఎలా ఉంటున్నారా నాన్న అని నేను కొంతసేపు చెక్ అయిపోయాను అనమాట. ఎనీవేస్, ఇప్పుడు ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్, నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, ఈ వేడి నూనెలో మనం గ్యాస్ చేసి పెట్టుకున్న ఈ బ్యూటిఫుల్ పామ్ ఫ్రై ఫిష్ అయితే ఉందో వాటిని ఫ్రై చేద్దాం. రెండో పామ్ ఫ్రై రైట్, ఇది రోస్ట్ అయిన తర్వాత, అంటే మీట్ బాగా కుక్ అయిన తర్వాత మనం దీన్ని పక్కకు తీసేసి ఇదే ఆయిల్లో, ఇదే ప్యాన్లో మనం ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు
ఒక బ్యూటిఫుల్ ఇథియోపియన్ కర్రీ తయారు చేసుకున్నాం. ఆల్ రైట్, ఓకే. సో ఈ ఫిష్ మెల్లిగా ఫ్రై అవుతుండగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ ఉన్న కూరగాయలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కల్లోకి తరిగేసుకుందాం. పెద్ద ఇక్కడ ఏం కూరగాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి. సో టమాటాలని టొమాటోస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలని కూడా సేమ్ అలాగే చిన్నగా సన్నగా తరిగేసుకుందాం. వీళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా మాత్రం వీళ్ళు మాత్రం చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు. వీళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఆఫ్రికాలో ఉన్న ప్రెవలెంట్ ప్రాబ్లమే నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికా వెస్టర్న్ ఆఫ్రికాలో కొద్దిగా కొద్దిగంతా అంటే మన జనరల్ లెవెల్లో పావర్టీ, మాల్ న్యూట్రిషన్ ఇవన్నీ ఉండనే ఉంటాయి. కానీ ఏ దేశంలో లేదు, ఎక్కడ చూసినా కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ మరీ భీభత్సంగా సుడాన్లో లేకపోతే ఇంకా మిగతా దేశాల్లో జరుగుతున్నంత యుద్ధాలు లాంటి పరిస్థితి అయితే ఇంకా ఏమీ ఏర్పడలేదు. ఇక్కడ ఫిష్ మెల్లిగా రైట్ ఈ ఫిష్ ఫ్రై అయిపోవడానికి ఇంకో 2 నిమిషాలు పడుతుంది టైము. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ రోస్ట్ ఎలా అని చెప్పుకోవచ్చు. ఇది ఇది ఆల్మోస్ట్ దాంట్లో ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫిష్ రోస్ట్ అయిపోయింది. సో పెనం ఆపేసి దీంట్లో రోస్ట్ అవుతున్న ఫిషెస్ అన్ని తీసి, ఊరికే ఫిషెస్ ఫిషెస్ అంటారు. యాక్చువల్లీ మీకు తెలిసిందా, ఫిష్కి ప్లూరల్ ఫిషెస్ అన్న పదము అది కంటెంపరీ భాషలో యాక్చువల్లీ లేదు. అది చాలా మటుకు ఇంప్రాపర్ ఇంగ్లీష్ అని చిన్నప్పుడు మా టీచర్ బాగా తిట్టేది నన్ను. కానీ ఏం పర్వాలేదు, ఇట్ ఇస్ నాట్ మై నేటివ్ టంగ్ సో ఇట్స్ ఆల్ రైట్. సో ఈ ఫిష్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం లెట్ అస్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ దిస్ రెసిపీ. రెండో భాగంలోకి మనం కాలు పెడదాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తరిగేసుకున్న వెజిటబుల్స్తో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుకొని మనము ఒక సూపర్ సింపుల్ రెసిపీ ఒకటి తయారు చేసుకుంటాం. అది ఏంటి అంటే చిన్న కర్రీ రెసిపీ. దాంట్లో ఏం చేయాలంటే ఇంతసేపు ఫ్రై చేసుకున్న ఫిష్ ఆ పెనంలో ఉన్న ఆయిల్ ఉంది కదా, దాంట్లోకి అది కొద్దిగంత వేడిగా అయిన తర్వాత జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ప్యాన్ ఆఫ్ చేసేసారు అనుకోండి, అది కొద్దిగా ఒకసేపు 1-2 నిమిషాలు ప్యాన్ మీద పెట్టి అది వేడిగా అయిన తర్వాత సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్న మన ఆనియన్స్, ఉల్లిపాయలు అయితే ఉన్నాయో అవి యాడ్ చేసి వాటితో పాటు టొమాటోస్ యాడ్ చేసి ఆ టొమాటోస్ ఆల్మోస్ట్ ఇంకా పేస్ట్గా అయ్యేంత వరకు, ఆల్మోస్ట్ ఏంటంటే అసలు టొమాటోస్ అంతా పేస్ట్గా అయ్యేంత వరకు వాటిని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఓకే చూడండి, ముందుగా మనం we're going to add chopped onions. crisp ga brown ga ayyanta varaku danni cook cheskondan anamata. okay right, so nenu ఆల్మోస్ట్ రోజువారీగా ప్రతి ఎపిసోడ్లో ముత్తుకుని క్యారమలైజ్ అవ్వాలి క్యారమలైజ్ అవ్వాలి అనే అనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యారమలైజ్ అయ్యాయి కాబట్టి, క్యారమలైజ్ అంటే ఆల్మోస్ట్ కాఫీ కలర్లోకి తయారయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం దాంట్లోకి యాడ్ చేస్తాము టొమాటోస్, రఫ్గా చాప్ చేసుకున్న టొమాటోస్. కాఫీ కలర్ అంటే గుర్తుకొచ్చింది మీకు తెలుసా, మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది అంటే కాఫీ గింజని పరిచయం చేసింది ఇథియోపియన్సే. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం దే డిస్కవర్డ్ కాఫీ ఇన్ ఇథియోపియా. దాన్ని వీళ్ళ భాషలో కెఫే అంటారు ఆర్ కాఫే అంటారు అనమాట. అక్కడి నుంచి దాన్ని మెల్లిగా ఆరబ్స్ పట్టుకొని ఆరబ్స్ అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఇందాక చెప్పినట్టు ఈ టొమాటోస్ ఆల్మోస్ట్ పేస్ట్, మళ్ళీ ఆల్మోస్ట్ పేస్ట్ ఏంటి అసలు, పేస్ట్గా అయ్యేంత వరకు శుభ్రంగా ముద్దగా తయారైనంత వరకు మనం వీటిని బాగా కుకింగ్ వదిలేయాలన్నమాట. చూసారు కదా నేను ఇందాక పేస్ట్ 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 రామచంద్ర అని ముత్తుకున్నా కదా, సో ఇప్పుడు మన టొమాటోస్ కరెక్ట్గా పేస్ట్గా అయిపోయాయి.
ఇప్పుడు మన దగ్గర మిగతా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి వన్ బై వన్ అన్ని టక 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఫ్రై చేసుకున్న ఫిష్ అలాగే లాస్ట్ కి హాలపినోస్ యాడ్ చేసి ఒక్కసారి రెండు సార్లు ఇలా లైట్ గా అటు ఇటు కలిపేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఈ బ్యూటిఫుల్ ఎథియోపియన్ ఫిష్ రోస్ట్ కర్రీ, దీని పేరు మెట్బెస్ ఆసా, మెట్బెసి ఆసా ఆర్ మెట్బెస్ ఆసా, అది కరెక్ట్ గా నాకు ఇథియోపియన్ భాషలో రావట్లేదు కానీ మీకు కింద టైటిల్ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అలాగే పలకాలన్నమాట. సో ఆ రెసిపీ రెడీ అయిపోతుంది. ముందుగా మనం దీంట్లో యాడ్ చేస్తాము కొద్దిగంత సినిమన్ పౌడర్. నేను అప్రాక్సిమేట్లీ దీంట్లోకి యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సినిమన్ పౌడర్, దాంతోపాటు ఆరిగెనో, కొద్దిగంత రెడ్ క్యాప్సికో సాస్ అంటే రెడ్ చిల్లీ క్యాప్సికో సాస్, కారం బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అబౌట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. బాగా చురుకుగా హుషారుగా తినిన తర్వాత బాగా చురుగ్గా హుషారుగా ఉంటారు అప్పుడు. అలాగే ఇప్పుడు ఉప్పు, పెప్పర్ బ్లాక్ పెప్పర్, కొద్దిగంత కర్రీ పౌడర్ అప్రాక్సిమేట్లీ 2 టీ స్పూన్స్ ఆఫ్ కర్రీ పౌడర్ అండ్ ఫైనలీ కర్డ్ యాడ్ చేసి ఇక్కడ ఉన్నవన్నీ శుభ్రంగా కలుపుకోండి ఒకసారి. మస్తుగా గుమగుమలాడుతోంది. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేస్తాము ఫ్రై చేసుకున్న మన పామ్ఫ్రే ఫిష్. రైట్, దాని మీద మనం యాడ్ చేస్తాము కొద్దిగా హాలపినోస్. హాలపినోస్ కూడా ఒకసారి కర్రీలోకి కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఈ పామ్ ఫ్రేకి ఉన్న బోత్ సైడ్స్ కూడా కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని సోక్ అయ్యేటట్టు వీటిని ఫ్లిప్ చేసుకుందాం ఒకసారి జాగ్రత్తగా. కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు కుకింగ్ వదిలేయండి, అప్పుడు మన ఈ అద్భుతమైన ఇథియోపియన్ ఫిష్ ఫ్రై కర్రీ రెడీ అయిపోతుంది, ఆర్ ఫిష్ రోస్ట్ కర్రీ హౌఎవర్ యుడ్ లైక్ టు కాల్ ఇట్. దీని తర్వాత మనం డైరెక్ట్ గా ప్లేటింగ్ లో కలుద్దాము. ప్లేటింగ్ అయిన తర్వాత నేను తిని ఈ ఇథియోపియన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు తప్పకుండా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి. టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్. మనం తయారు చేసుకున్న మెట్బెస్ ఆసా అన్న ఈ ఇథియోపియన్ ఫిష్ ఫ్రై రెడీగా ఉంది, చూడడానికి కూడా అద్భుతంగా ఉంది, బాగా ప్లేటింగ్ చేశాం కదా నేను కూడా, నాకు కూడా అదే అభిప్రాయం. సో ప్రస్తుతానికి అయితే ఫిష్ ఎలా కుక్ అయిందో తిని చూద్దాం ఒకసారి. హియర్ వి గో. బేసిక్లీ పామ్ ఫ్రై ఇంతే ఉంటుంది కదా, ఆల్మోస్ట్ చెగంతే ఉంటుంది కదా, సో అది ఫ్రై చేసినప్పుడే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. దాని తర్వాత మనం కుక్ చేసినప్పుడు అది సాఫ్ట్ కాదు కదా, సాఫ్ట్ సాఫ్టర్ సాఫ్టెస్ట్ లాగా ఆ మీట్ చాలా స్మూత్గా తయారవుతుంది. అండ్ పైగా మనం యాడ్ చేసిన మిగతా కూరగాయలన్నీ అనియన్స్ అండ్ టొమాటోస్ అవి బాగా మంచి పేస్ట్ అయ్యాయి. సో దాంతోపాటు ఈ మీట్కి కావాల్సిన కాంప్లిమెంటరీ టేస్ట్ ఏదైతుందో ఫ్లేవర్ ఏదైతే ఉందో సూపర్ రైట్. అండ్ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం యాడ్ చేసిన స్పైసెస్ సినిమన్ పౌడర్ అండ్ బేసిల్ రెండు కలిసి ఓ కమ్మటి ఆఫ్రికన్ ఫ్లేవర్ తీసుకొచ్చాయి, చాలా చాలా బాగుంది. ఐ రియలీ థ్యాంక్ మై ఇథియోపియన్ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ మీ దిస్ రెసిపీ. మీరు ఏం చేస్తారంటే ఇథియోపియన్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే మీ కిచెన్లోకి రావాలంటే నేను చెప్పిన రెసిపీని యాజ్ ఇట్ ఈస్ రీక్రియేట్ చేసి తిని మీకు ఎలా నచ్చిందో ఎందుకు నచ్చలేదో ఎక్కడ ఏం జరిగిందో మాకు తప్పకుండా వివరంగా ఒక రివ్యూ రాసి పంపండి.
ఇందాక మనం తయారు చేసుకున్న ఇథియోపియన్ ఫిష్ ఫ్రై అద్భుతంగా ఉండింది. బాగా కడుపు నిండా తిన్నాను. అది ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ బ్రౌన్ రైస్ లో కలుపుకొని అది తింటే అబ్బా, ఇంకా నాకు తెలిసి రేపు మధ్యాహ్నం దాకా ఏం తిన్న అవసరం లేదు. కానీ ఇంకెలాగో మెల్లిగా మధ్యాహ్నం టైం అవుతుంది, మరి సాయంత్రం స్నాక్స్ పరిస్థితి ఏంటి అని మా స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ గోళ పెట్టారనమాట. సరే సరే సరే, మీకు అందరికీ సేమ్ అదే ఆఫ్రికా నుంచి ఒక రెసిపీ తీసుకొచ్చాను, చాలా బాగుంటుంది. అది ఊరికే ఇలా స్నాక్స్ లాగా నములుకుంటూ మనం షూటింగ్ కంటిన్యూ చేయొచ్చు అంటే ఓకే సార్, చేసేయండి సార్, అది తప్పకుండా సార్ అని సహకరిస్తున్నారనమాట. సో అందుకని ఆఫ్రికా నుంచి కబాబ్స్ మాదిరిగా తయారయ్యే ఒక రెసిపీ తీసుకొచ్చారనమాట. దాని పేరు బాంబే డక్ స్క్యూర్స్. బాంబే డక్ స్క్యూర్స్ కి కావాలి బాంబే డక్ ఆల్సో నోన్ యాజ్ బొమ్మిడాలు, బొమ్మిడాల చేప, కెనోలా ఆయిల్, షుగర్, సాల్ట్ అండ్ పెప్పర్, నట్మెగ్ పౌడర్, లెమన్, ఆల్ స్పైస్ మిక్స్చర్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్ అండ్ కర్డ్. మ్యారినేట్ ప్రిపేర్ చేసుకోవడం మీకు తెలిసిందే కదా విషయం. ఏం చేస్తామంటే మనం ఒక మంచి గ్లాస్ బౌల్ లేకపోతే మామూలు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న పదార్థాలన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక మ్యారినేట్ తయారు చేసుకుంటాం. చాప్డ్ గార్లిక్ 1 టీ స్పూన్, చాప్డ్ జింజర్ 1 టీ స్పూన్, ఆల్ స్పైస్ మిక్స్చర్ పౌడర్ 1 టీ స్పూన్, 1.5 అనుకోండి, లేకపోతే యాక్చువల్లీ 2 వేసేద్దాం, స్పైసే కదా తప్పేం లేదు. దాంతోపాటు నట్మెగ్ పౌడర్, సాల్ట్ తగినంత, పెప్పర్ కూడా తగినంతే. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకుంటాము కొద్దిగంత కెనోలా ఆయిల్. ఇది జస్ట్ బేసిక్ సింపుల్ మ్యారినేట్ కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కెనోలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా రైట్, ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగంత నిమ్మకాయ రసం పిండుదాం. కొద్దిగంత లైమ్ జ్యూస్, షుగర్ అప్రాక్సిమేట్లీ 1 to 2 టేబుల్ స్పూన్స్, అండ్ ఫైనలీ 1 కప్ ఆఫ్ కర్డ్. యాడ్ చేసి ఇవన్నీ శుభ్రంగా మిక్సింగ్ బౌల్ లో కలిపేసుకోండి. ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత టేబుల్ కొద్దిగా లైట్ గా సర్దేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న బాంబే డక్ అంటే మన బొమ్మిడాల్ అన్న ఈ చేప ఏదైతే ఉందో దీన్ని మనం స్క్యూర్స్ కి తగ్గట్టు చిన్న చిన్న ముక్కల్లోకి కట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలాగా మనం ఈ సైజ్ అండ్ షేప్ లోకి మన బొమ్మిడాల చేపని కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామో తెలుసు కదా, మ్యారినేట్ ప్రిపేర్ చేసామంటే ఆబ్వియస్లీ కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ మనం మంచిగా కలిపేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కనీసం ఒక 1.5 to 45 నిమిషాల పాటు అంటే 30 to 45 మినిట్స్ పాటు దీన్ని ఈ మ్యారినేషన్ లో వదిలేయండి, మ్యారినేట్ మిక్స్చర్ లోకి వదిలేయండి. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, 45 నిమిషాలు అయిపోయాయి ఫ్రిడ్జ్ లోంచి. ఇప్పుడు మన మ్యారినేట్ ని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు మనం ఒక ప్యాన్ మీద, ఫ్లాట్ ప్యాన్ మీద కొద్దిగా అంత లైట్ గా నూనె వేసి వీటికన్నిటికి ముందుగా స్క్యూర్స్ మీద బిగించేసి ఆ నూనె మీద లైట్ గా ఇలా రోస్ట్ చేస్తూ ఉంటే బాంబే డక్ స్క్యూర్ అన్న ఈ ఆఫ్రికన్ రెసిపీ రెడీ అయిపోతుంది. సో ముందుగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యారినేట్ అయిపోయింది కాబట్టి మంచి స్క్యూర్స్ తీసుకొని బాంబే డక్ స్క్యూర్స్ మామూలుగా ఇలా అడ్డంగా కాకుండా నిలువుగా స్క్యూర్స్ మీదకి ఎక్కించుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి ఎలాగంటే ఇలాగా జెండాపై కపిరాజు అన్నట్టు ఈ స్క్యూర్ పైన బొమ్మిడాల రాజా ఉండాలన్నమాట. సో ఇలాగా మనం స్క్యూర్స్ మీదకి మన బాంబే డక్ కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఎక్కించిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లాట్ ప్యాన్ మీద కొద్దిగంత కుకింగ్ ఆయిల్ తో లైట్ గా, నాట్ టూ మచ్, దీన్ని ప్లేస్ చేసి
పాన్ మీద ఇలా ప్లేస్ చేసేసి అది మెల్లిగా కుక్ అవుతూ ఉండగా మనం సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ టైం పాస్ చేయొచ్చు అన్నమాట. బాంబే డక్స్ క్యూర్ అనే రెసిపీ తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని బ్యూటిఫుల్ గా ప్లేస్మెంట్ చేసి ప్లేటింగ్ చేసి డైరెక్ట్ గా టేస్టింగ్ దగ్గర కలుద్దాం. ఇది టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో అసలు దీని పరిస్థితి ఏంటో. హియర్ వి గో. అది తింటూ ఉంటే ఏం పాట గుర్తుకొస్తుందో తెలుసా? సూపర్ మచ్చి అని ఒక పాట గుర్తుకొస్తుంది. ఎందుకంటే మచ్చి తింటున్నా కాబట్టి ఇది నిజంగా అంత సూపర్ గా ఉంది. నా ఐ డోంట్ థింక్ నా జీవితంలో ఇంత సాఫ్ట్ మీట్ ఉన్న ఏ చేపను కూడా తినలేదు. చాలా అద్భుతంగా ఉంది. సో ఈ రెసిపీని మీరు కూడా సరదాగా సాయంత్రం పూట స్నాక్స్ కోసం తయారు చేసుకుని తినండి. తినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మాకు తప్పకుండా రివ్యూ రాసి పంపించండి. దీని తర్వాత ఆఫ్రికా నుంచి ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో రెసిపీస్, ఎన్నో చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు ఇలాంటివన్నీ తెలుసుకుంటూనే ఉన్నాము. చూస్తూనే ఉండండి. టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా, లేకపోతే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసం అయినా కూడా మా యూట్యూబ్ ఛానల్ కి గానీ మా ఫేస్బుక్ పేజ్ కి గానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగాన్ టు www.youtube.com/ETV Abhiruchi. అలాగే www.facebook.com/ETV Abhiruchi. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్. టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. వెల్కమ్ టు టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచిలో. మీ ఫేవరెట్ ఈటీవీ అభి రుచిలో. వెల్కమ్ టు టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. నేను మీ యాంకర్ ఆర్కే. ఈయన కాదు,